అబ్దుల్ కలాం గారు డిఆర్డిఓ డి ఆర్సిఐ ప్రారంభిస్తే ఇందిరాగాంధీ గన్నారంట దేర్ ఇస్ నో మనీ ఫర్ దిస్ సెకండ్ మిసైల్. కలాంజీ అన్నారంట ఐ విల్ మేనేజ్ మేడం. ఏమైంది, ఆయన గెస్ట్ హౌస్ నుంచి ఆఫీస్కి 10 కిలోమీటర్లు ఆ సమయంలో కాలు నడక, ఎందుకంటే ఆ పెట్రోల్ ఛార్జ్ నేను ఉపయోగించుకుంటా, పెట్రోల్ కాస్ట్ని నేను సేవ్ చేసుకుంటా ఫర్ ద మిసైల్స్ ఆఫ్ ఇండియా. రిటైర్ అయిన తర్వాత ఒకసారి కలాం గారిని చూడడానికి ఆర్సీఐకి వెళ్తే ఒక్కొక్క చెట్టుని ఆయన గుర్తుపెట్టుకుంటున్నాడు. ఐ ప్లాంటెడ్ దిస్ ట్రీ దేర్, ఐ ప్లాంట్ నాగలింగ దేర్, ఐ ప్లాంటెడ్ జాస్మిన్ దేర్. 50 సంవత్సరాల ముందు చేసింది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాడు. బికాజ్ ఐ వాజ్ వాకింగ్ విత్ నేచర్. అగ్ని, ఆకాష్, వాయు, త్రిశూల్, బ్రహ్మోస్, అగ్ని 1, అగ్ని 2, అగ్ని 3 ఏమి తయారు చేసి పెట్టాడు ఆయన, పాకెట్ మనీతో తయారు చేసి పెట్టాడు ఇవన్నీను. అది రీబిల్డ్ ఇండియా అంటే. ఎంతవరకు మనం సాక్రిఫైస్ చేయగలం మన సమయాన్ని, మనం కొంచెం మన సుఖాల్ని కొంచెం త్యజించి తల్లి భారతికి ఒక పువ్వు ఇవ్వలేమా?